నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆది ఆంధ్ర పాఠశాల విద్యార్థులకు డాక్టర్ వింజమ్మ దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నోట్బుక్స్, పలకలు, బాక్సులు, ఇతర విద్యా సామాగ్రిని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి అందజేశారు. పాఠశాలకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధినేత వెంకటేశ్వర, ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. ఆది ఆంధ్ర పాఠశాలలో మన విద్యార్థులకి మన ఈ అవసరమైన పాఠ్యాంశ పుస్తకాలు కానీ, స్లేట్ కానీ, వాళ్ళకి కావలసిన స్టేషనరీ కానీ అడగటం జరిగింది. మన ట్రస్ట్ ద్వారా, వింజమ్మ దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మనని ఈ ఆది ఆంధ్ర పాఠశాలలోని విద్యార్థులకి మిమ్మల్ని అడగటం జరిగింది. వెంటనే మనం స్పందిస్తూ విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటామని వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు వచ్చి వాళ్ళకి కావలసిన వస్తువులు ఇవ్వటం జరిగింది. అలాగే మరెన్నో కార్యక్రమాలు ఈ ఆది ఆంధ్ర పాఠశాలకి ఎప్పుడు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాము. విద్యార్థులకు ఎటువంటి విద్యకు సంబంధించింది కానీ ఏదైనా సరే మా ట్రస్ట్ ద్వారా కంపల్సరీగా ప్రతిసారి చేస్తామని, ప్రతి సంవత్సరం చేస్తామని ఈరోజు మీ అందరి ముందు తెలుపుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేత ఇంత మంచి ప్రోగ్రాం చేయించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్యూచర్లో మరెన్నో కార్యక్రమాలు ఈ స్కూల్కి ఏం అవసరమని చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.